తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చాలా కాలం నుంచి వివాదాలతో కాపురం చేస్తున్న మంచు విష్ణు ఈసారి వాటికి బ్రేక్ ఇచ్చి జిన్నా సినిమాతో మన ముందుకొచ్చాడు. తన తోటి హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోవడం, తాను మాత్రం వెనుక పడిపోవడంతో తిరిగి ట్రాక్లోకి వద్దామని ఫిక్స్ అయిపోయి ఎంతో సిన్సియర్గా జిన్నా సినిమా చేశాడు. ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా చకచకా పనులన్నీ ముగించుకొని చిన్నా సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేశాడు. అంతేకాదు, ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ చేసేదాకా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా గ్రాండ్గా చేపట్టాడు. ఈ సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్ళి ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలని కసిగా పనిచేశాడు. కానీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మొత్తం నేలపాలు అయిపోయింది. అంతకుముందే మంచు విష్ణుపై ఇండస్ట్రీలో నెగిటివిటీ ఉండడం, జిన్నా సినిమాకి కూడా నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీలు కొట్టేసింది. తొలి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 12 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందంటే పరిస్థితి ఎంత దారుణమైందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 2-3 రోజుల్లో కూడా వసూళ్లు ఘోరంగా నమోదు కావడంతో ఫస్ట్ వీకెండ్లో కేవలం 30 లక్షల షేర్, 55 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఫస్ట్ వీకెండ్లో అంత ఘోరమైన వసూళ్లు వచ్చాయి కాబట్టి వర్కింగ్ డేస్లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ సినిమా తట్టాబుట్టా సర్దేస్తుందని అంతా అనుకున్నారు. 50 లక్షల షేర్, 1 కోటి గ్రాస్ క్లబ్లలో ఈ సినిమా చేరడం గగనమేనని, అంతకుముందే జెండా ఎత్తేస్తుందని భావించారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ 2 క్లబ్లలో చేరిపోయింది ఈ జిన్నా సినిమా. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. మన మంచు విష్ణు అన్న వారం రోజుల్లోనే ఆ 2 ఘనతలను సాధించేశాడు. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ వీక్లో జిన్నా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 54 లక్షల షేర్, 1 కోటి 5 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలన్నీ కలిపితే వరల్డ్ వైడ్గా 7 రోజుల్లో 58 లక్షల షేర్, 1 కోటి 15 లక్షల గ్రాస్ నమోదైంది. అయితే 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా సేఫ్ జోన్లోకి చేరాలంటే ఇంకా 3.5 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో సాధ్యం కాదన్న విషయం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే తేలిపోయింది. ఒకప్పుడు మంచు విష్ణుకి టాలీవుడ్లో 10 కోట్ల మార్కెట్ ఉండేది. ఢీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇక దేనికైనా రెడీ సినిమా 13.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంటే నమ్ముతారా? ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా అక్షరాల నిజం. అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన ఈడో రకం ఆడో రకం సినిమా కూడా 12.5 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది. అలాంటి మంచు విష్ణు వివాదాల జోలికి వెళ్లడంతో పాటు చెత్త సినిమాలు చేయడంతో మార్కెట్ ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు 1 కోటి గ్రాస్ క్లబ్లో చేరడం కూడా కష్టమైపోయింది. మరి ఫ్యూచర్లో అయినా తన కెరీర్పై దృష్టి పెట్టి మార్కెట్ పెంచుకుంటాడో లేదో చూడాలి. అయిపోయి.